తెలుగుదేశం పార్టీకి బాలకృష్ణ ప్రచారం చేస్తే ఒక్క సీటు కూడా గెలవదని లక్ష్మీ పార్వతి తీవ్ర విమర్శలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీకి దూరం చేస్తున్నారని ఆరోపించారు. అలాగే సిబిఐ అధికార పార్టీ చేతుల్లో కీలుబొమ్మగా మారిందని దుయ్యబట్టారు. ఐఏఎస్లు అసలు దోషులను బయట పెట్టాలని సూచించారు. ఆ రోజు మాట్లాడినా నేను ఈ రోజు మాట్లాడినా కూడా బాలయ్య బాబు వ్యక్తిత్వాన్ని నేను పెంపొందించాలనే ఒక తల్లిగా చెప్పినటువంటి మాటలు సలహా చెప్పాను. నేను ఫస్ట్ రోజు చెప్పాను, బాబు నీ ఎంత నువ్వు ఆ పార్టీని తీసుకో చేతిలోకి, ఓ మేధావులైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, అందరూ వచ్చి నిలబడతాం, నేను ఒక వర్కర్ గా వచ్చి పనిచేస్తాను, నేను తెలుగుదేశాన్ని నిజంగా గెలిపిద్దాం, అందరం కూడా ఇల్లు తిరిగి గెలిపిద్దాము, నేను వస్తాను. కానీ మీ నాన్న మరణానికి కారకుడయ్యి ఆయన వెన్నుపోటుదారుడైనటువంటి చంద్రబాబు నాయుడు అధిక ఆధ్వర్యంలో ఉండే ఆ పార్టీలో మాత్రం అలాంటి వాళ్ళు మేము రాలేము, ప్రజలు కూడా విశ్వసించలేదు.